జగనన్న జనరంజక సంక్షేమ పాలనలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడటమే గడప గడపకు మన ప్రభుత్వ లక్ష్యమని పరవాడ మండలం ఈ బోనంగి పంచాయతీ ఫార్మసిటీ కాలనీ బొద్దపువానిపాలెం గ్రామాల పర్యటనలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. గ్రామానికి విచ్చేసిన సందర్భంగా పరవాడ మండల పార్టీ అధ్యక్షులు ఈ బోనంగి, వైసీపీ సర్పంచ్ అభ్యర్థి బొద్దపు చిన్నారావు, బుగుడి గోవిందరావు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి త్రాగునీటి సమస్య, అర్హులైన కొంతమందికి జగనన్న కాలనీ, అలాగే గ్రామంలో డ్రైనేజీ రోడ్లు నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఈసి సభ్యులు పైల శ్రీనివాసరావు, పరవాడ జడ్పీటీసీ సభ్యులు పైల సన్యాసరాజు, పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు, గొర్లివాణిపాలెం సర్పంచ్ గొర్లి గోపి అమ్మలు, ముత్యాలమ్మపాలెం సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు, కలపాక సర్పంచ్ బోండా కనకారావు, పి బోనంగి సర్పంచ్ బండారు కల్పన రాజశేఖర్, వెన్నెలపాలెం ఉప సర్పంచ్ వెన్నెల సన్యాసరావు, మండల అధికారులు, వైసీపీ నాయకులు హరీష్, ఇళ్లపు ప్రవీణ్, గంగాధర్, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి పరవాడ మండలం ఈ బోనంగి పంచాయతీలో కార్యక్రమం కొనసాగుతుంది. మరి ప్రతిరోజులాగా ఈరోజు కూడా మనం చూస్తున్నాం, ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కనబడుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ కూడా లబ్ధి చేకూరింది, మేమందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నాం అని చెప్తున్నారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే ఎంతకన్నా ఏం కావాలి. ప్రతి ఎమ్మెల్యే కూడా ఇవాళ ప్రతి ఎమ్మెల్యే ప్రతి కార్యకర్త కూడా ఏ వీధిలోకి వెళ్ళినా తలెత్తుకొని గౌరవంగా ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఈ రకంగా మేలు చేయగలిగామని చెప్పేటువంటి విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి కొంచెం మంచినీటి సమస్య కూడా కొద్దిగా ఉందని చెప్పారు, దాన్ని కూడా ఇమీడియట్గా ఏ రకంగా క్లియర్ చేయాలనుకున్నది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే హౌసింగ్ కాలనీకి సంబంధించినటువంటి బోర్ ఉందో దాని నుంచి ఇమీడియట్గా వాళ్ళు కూడా కనెక్షన్స్, వాటర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ గతంలో ఎన్నికల సమయంలో నామకే వాస్తుగా కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక కళ్యాణ మండపానికి నామకే వాస్తుగా సంస్థాపన అనుకుంటే చేసి అది బేస్మెంట్ లెవెల్లో ఆపేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా సీఎం డెవలప్మెంట్ ఫండ్ నుంచి 25 లక్షల రూపాయలు దానికి కేటాయిస్తున్నామని కూడా తెలియజేస్తుంది. అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళ గడప గడపకి కార్యక్రమంలో భాగంగా మరి నాతో పాటు రాష్ట్ర సిఈసి సభ్యులు, ఎంపీటీసీ మరి ఎంపీపీ అయినటువంటి పైల వెంకట శ్రీనివాస్, పద్మ గారు, అదే రకంగా స్థానిక జడ్పీటీసీ గారు, పెద్దలు సీనియర్ నాయకులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు అయినటువంటి బిఎస్ రాజ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు బద్దప్ చిన్నారావు గారు, అదే రకంగా గోవింద్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ ఎరికనాయుడు గారు, అదేవిధంగా గొర్రెలు గోపి గారు, ఇతర సర్పంచులు, ఇతర నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది.